వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. నా ఫేస్ అంతా చూడండి, పాడైపోయింది కదా. ఏం బాగాలేదు, ఫేస్ అంతా పింపుల్స్ వచ్చేసాయి చాలా దారుణంగా. వామ్మో, ఓరి దేవుడు, ఎక్కడ చూసినా మచ్చలు పింపుల్స్ బాబాయ్ చాలా వచ్చాయండి ఈ మధ్య. మరి ఫేస్ బాగా పాడైపోయింది అన్నమాట. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి పింపుల్స్ అయితే గంపెడు గంపెడు పింపుల్స్ వచ్చేస్తున్నాయి. మామూలుగా అద్దంలో చూసుకుంటే కనిపించట్లేదు, కానీ ఇలా వీడియోలో చూసుకుంటే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయండి. అసలుకి ఏంట్రా బాబు నా ఫేస్ ఇలా అయిపోయిందని అనిపిస్తుంది. సో కొంచెం బాధ అనిపిస్తుంది, అయినా కూడా నో ప్రాబ్లం, దీని గురించి పట్టించుకోవాల్సినంత అవసరం లేదు కదా. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం? అదే సార్, సినిమాకి వెళ్తున్నాం. ఏం సినిమా మనం వెళ్తుంది? శ్రీకారం సినిమా. హీరో ఎవరు? శర్వానంద్. శ్రీకారం సినిమా. సో నేనైతే రెడీ అయిపోయాను, నేనైతే రెడీ అయిపోయాను. జస్ట్ ఒక సింపుల్ డ్రెస్ వేసుకున్నానండి. మళ్ళీ హెవీ హెవీ డ్రెస్లు వేసుకున్నాం అనుకోండి, అమ్మో అసలు నేనైతే అస్సలు కొనలేదు అనమాట. ఇది పైన చుండి ఎటు వేసుకోం కాబట్టి స్కార్ఫ్ మామూలుగా ఇలా పెట్టుకుంటాను అనమాట, అంతే. లేకపోతే ఎండ ఎక్కువగా ఉంటే ఇలా వేసుకుంటాను. ఇంకంది ప్లాజో వేసుకున్నాను అనమాట. మా వారు వచ్చేసి షేవింగ్ చేసుకొని, ఏంది బీరువా చప్పుడు వినిపిస్తుంది గగనా? నువ్వు రెడీ అయిపోయావా? ఏదో ఒకసారి ఇట్రా మాకు కనిపించు కొంచెం, ఎలా ఉన్నావు చూస్తాం. ఏం బావా షర్టు? షర్ట్ నాకు నచ్చలేదు, ఇప్పుడు వేసుకోవచ్చు. కాదు బావా, పాత షర్ట్ ఉన్నట్టు ఉంది బావా. మా ఈ షర్ట్ చాలా బాగుంటది, క్లాస్ ఉంటది. బాగానే ఉండిద్దిలే, కొంచెం లావ్ కూడా కనిపిస్తుంది ఈ షర్ట్ లో. హాయ్. హాయ్ ఎప్పుడు లేదు, హాయ్ చెప్తున్నాడు ఆడు కూడా. ఏదమ్మా గగన, హాయ్ చెప్పమ్మా. హాయ్. హాయ్. అప్పో మూడు బాగున్నట్టుంది గగన్కి, అందుకే మీకు హాయ్ అని చెప్తున్నాడు. ఇదిగో గగన్ ఇచ్చుడు ఇచ్చుడు. ఏముంది? తిరిగిపోయిందా? సరే సరే, పదండి పదండి, వెళ్దాం పదండి, సినిమా టైం అయింది కదా, పదండి. సో పదండి, ఎప్పుడు నేను సినిమాకి వెళ్ళినట్టు మీతో షేర్ చేయలేదు కదా, కానీ మేము చాలాసార్లు వెళ్తానే ఉండాలి సినిమాకి. పెద్దగా షేర్ చేయనా అక్కడ ఏముందిలే వీడియో తీయడానికి అని చెప్పి ఈరోజు ఏ థియేటర్కి వెళ్తున్నాం ఏంటో మొత్తం షేర్ చేస్తాను మీకు. వీడియో తీస్తాను ఈరోజు ఖచ్చితంగా. సో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, నాకు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వీడియో తీయడం అంటే పెద్దగా ఇష్టం ఉండదు. మా ఆయన కూడా ఎందుకు రోడ్డు మీద అంటారన్నమాట, కానీ ఈసారి కంపల్సరీ తీయాలి. సో పదండి వ్లాగ్లో. ఇక్కడ వచ్చేసి స్టార్ట్ అయిపోయాం, బయటకు వచ్చామండి. సో బయటకు వచ్చిన తర్వాత మంచి ఎండలో బయలుదేరాం కదా. నాకు వచ్చేసి మారేడు, మారేడు అంటే నాకు చాలా ఇష్టం అండి. మారేడు, నెక్స్ట్ ఇంకా లెమన్, ఇవన్నీ నేను చాలా ఇష్టంగా తాగుతాను. మా వారిని అడిగాను అనమాట, బావా అక్కడెక్కడన్నా కనిపిస్తే అబ్బావా అని చెప్పి. సో చాలా ఇష్టంగా తాగుతూ ఉంటానండి. ఏ బయటకు వచ్చినప్పుడల్లా ఈ సోడా మాత్రం కంపల్సరీగా తాగుతాను. ఇక్కడ అదే అనమాట, రెడీ చేస్తున్నాడు అబ్బాయి, చాలా బాగా చేశాడు. టేస్ట్ కూడా చాలా బాగుందండి, గగన్కి కూడా బాగా ఇష్టం అనమాట. దీంట్లోకి వచ్చేసి సబ్జా ఉంటాయి చూసారా, సో సబ్జా కూడా వేస్తారు. బట్ వేడి కూడా తగ్గుతుంది, ఇది తాగితే షర్బత్ అని కూడా అంటాం కదా. సో ఇది తాగితే మాత్రం కడుపులో చల్లగా ఉంటుందండి, చాలా ఎంజాయ్ చేస్తే తాగుతూ ఉంటాను అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం తప్పకుండా చెప్పండి, నాకు కూడా. ఇదే కాదు, ఇంటి దగ్గర కూడా నేను చేసుకుంటూ ఉంటానండి. ఇది మనకి లిక్విడ్స్ ఇవి పెద్దగా దొరకవు, కానీ బయట
డీమార్ట్లో సంథింగ్ వీటన్నిటిలో కూడా ఇవి మనకి దొరుకుతాయి. అట్లా తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడూ వెళ్ళినప్పుడు పెద్ద గమనించలేదన్నమాట. మారేడు, సుగంధ ఇవన్నీ మనకి దొరుకుతాయి బయట డీమార్ట్లో. సో ఎప్పుడు పెద్దగా చూడలేదు, తెచ్చుకోవాలనుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి నేను సబ్జా ఉంటాయి కదా, సో ఆ సబ్జా వేయించుకుంటున్నాను అనమాట. జస్ట్ 15 రూపీసే గ్లాస్ వచ్చేసి. తాగడం వల్ల ఏంటంటే హీట్ తగ్గిపోతుంది, శరీరంలో బాగుంటుంది అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బయట చాలామందికి తెలిసే ఉంటుంది, సో ఒకవేళ తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, టేస్ట్ మాత్రం అద్దరిపోద్దండి. బాగా ఇష్టం అనమాట నాకైతే. కడుపుతో ఉన్నప్పుడు ఈ ఇష్టాలన్నీ కూడా తీర్చుకుంటూ ఉండాలి కదా, కావాల్సినవి తినాలి. ఇంక ఇక్కడ వచ్చేసి లోపలికి వచ్చేస్తున్నాము, థియేటర్ లోపలికి వస్తున్నాము. మేము వచ్చిన థియేటర్ పేరు ఏంటో నాకైతే గుర్తులేదండి, చూడలేదు నేను. ఏదో పేరండి సంథింగ్, చూడలేదు. ఇంతకు ముందు వచ్చినప్పుడు కొంచెం మనిషికి మనిషికి గ్యాప్ ఉండేదన్నమాట, బట్ ఇప్పుడు గ్యాప్ లేదు, ఏం లేదు. అలా వచ్చి కూర్చొని ప్రశాంతంగా దాసపట్టలు వేసుకొని కూర్చుంటానండి నేను. ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ హాఫ్ సినిమా అయిపోయింది. ఈ శ్రీకారం సినిమాకి వచ్చాము, హాఫ్ సినిమా అయిపోయింది. ఇంకొక హాఫ్ సినిమా అంటే ఇంటర్వెల్ అనమాట. ఇంకా గగన్ ఇంకా వాళ్ళ నాన్న వచ్చేసి బయటికి వెళ్ళారు. గగన్ గడు మామూలుగా కాదండి, ఊరంతా తిప్పాడు అనమాట వాళ్ళ నాన్నను పాపం. సినిమా కూడా సరిగ్గా చూడనివ్వలేదు. ఇంకా నేనైతే లగవను కదా పైకి, చిక్కిందే సందని చెప్పి హ్యాపీగా కూర్చొని సినిమా చూశాను నేనైతే. బట్ వాళ్ళ నాన్న అయితే ఇంకా తప్పదు కదా, నేను అటు ఇటు లెగిస్తే మళ్ళీ ఎక్కడ నా స్టమక్కి ఈ చైర్స్ అవన్నీ తగులుతాయని చెప్పి ఆయన భయపడ్డాడు. కానీ నేను మాత్రం చక్కగా కూర్చొని ఎంజాయ్ చేశానండి. ఆయనేమో ఇంకా వాడిని పట్టుకొని వాష్రూమ్ కానీ అటు ఇటు తిరగలేక చచ్చారు పాపం. అవస్థలన్నీ ఈరోజు పడ్డారు. పిల్లలు మాత్రం థియేటర్కి వస్తే చంపేస్తారండి, అసలుకి ఒక్క చోట ఉండరన్నమాట, పరుగులు తీస్తారు. సో ఇంకా ఆ తర్వాత సమోసాలు తీసుకొచ్చారు, ఒక 4 సమోసాలు. నాకైతే ఏం తినాలనిపించదండి, థియేటర్కి వస్తే అసలు ఏం తినాలనిపించింది అనమాట. ఎందుకంటే సగం ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది అనమాట. మెయిన్ రేట్లు ఎంత ఉన్నా కానీ మనకి టేస్ట్ కనుక బాగుందనుకోండి ఎంత పెట్టాయని తీసుకోవాలనిపించింది. కానీ ఇక్కడ రేట్లు అనేవి ఎక్కువ ఉంటాయి, టేస్ట్ అస్సలు బాగా మంటగా చేస్తారనమాట. ఇంకా అందుకే అస్సలు ఒకే ఒక సమోసా తిన్నాను, మిగిలినన్ని వాళ్ళ నాన్నకి ఇచ్చాను అనమాట. ఆయనే తింటారు, ఆయన బాగా తింటారు, కారం ఇవన్నీ కూడా బాగా తింటారు. వీడేమో కూల్ డ్రింక్ పిచ్చి ఎక్కువ, అస్సలకి కూల్ డ్రింక్ లేనిది మనిషి అసలు కూర్చోడనమాట. సో సినిమా అయితే మేము ఇలా ఎంజాయ్ చేస్తా చూసామండి. గగన్ని చూసుకోవడమే కొంచెం మాకు కష్టమైపోయింది. హాయ్ అండి, ఏం చేస్తున్నారు? సో సినిమా అయితే మేము చూసి వచ్చాము. సినిమా నాకైతే చాలా బాగా నచ్చిందండి. మొత్తం కూడా వ్యవసాయం గురించి అనమాట. అంటే ఇప్పుడు చాలామంది కూడా జాబ్స్ కోసమే ఎక్కువగా ఉరుకులు పరుగులు తీస్తూ ఉన్నారు కదా. సో అలా కాకుండా జాబ్ లేకపోయినా కానీ చదువుకున్న వాళ్ళు అలా ఖాళీగా ఉండకుండా వ్యవసాయం చేయొచ్చు అని చెప్పి ఒక మంచి టాపిక్తో తీశారండి సినిమా. మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. అంటే చూసిన తర్వాత ఎవరైనా జాబ్ లేదు అని బాధపడకుండా హ్యాపీగా వాళ్ళ సొంత ఊర్లోనే, ఎవరైనా విలేజ్ని వదిలిపెట్టి చాలామంది టౌన్కి వస్తూ ఉంటారు కదా, సేమ్ అట్లానే అలా టౌన్కి రాకుండా హ్యాపీగా వాళ్ళ సొంత ఊర్లోనే ఉండొచ్చు అన్న దానికి ఇది చాలా బాగుంది, చాలా బాగా నచ్చిందనమాట నాకైతే. చాలా అంటే చాలా ఒక మంచి ఆపర్చునిటీ లాగైతే అనిపించిందండి. సో మీలో కూడా ఎవరైనా మాకు జాబ్ లేదని బాధపడుతూ ఉంటే, మేము వెళ్ళింది శ్రీకారం సినిమాకండి, చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా జాబ్ లేకుండా బాధపడతా ఉంటే అస్సలు మీరు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు పొలం తీసుకొని దాన్ని చక్కగా సాగు చేసుకుంటూ ఉంటే మీ జీవితం అలా గడిచిపోతూ ఉంటుందండి. మనకి తినడానికి సరిపడే డబ్బులు వస్తే చాలు కదండి, తినడానికి మన అవసరానికి సరిపడే డబ్బులు వస్తే చాలు కదా. అవసరానికి మించి వచ్చినా కానీ అదొక వ్యసనంలాగా అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ సినిమా అయితే చాలా బాగా నచ్చింది, చాలా ఇన్స్పిరేషన్గా కూడా అనిపించింది నాకు. సో సినిమా గురించి పక్కన పెట్టేస్తే, ఆ సినిమా హాల్లో గగన్ అయితే మామూలు గోల కాదండి, పిచ్చపిచ్చకు గోల చేశాడు అనమాట. అసలుకి అందరి దగ్గరికి వెళ్ళి చుట్టేసి వచ్చాడనమాట, అందరినీ పలకరించి వచ్చాడు. వీడికైతే అసలు భయం లేదు. ఇంకా వచ్చేసి నన్ను చాలామంది అడుగుతున్నారు, మీరు అసలు ఎన్నో మంత్ మీకు
అసలు మాకు ఎందుకు చెప్పట్లేదు మీకు ఎన్నో మంత్ అని చెప్పి. సో చాలామంది నన్ను అడుగుతున్నారండి, సో ఇప్పుడే చెప్పొద్దని అన్నారండి చాలామంది కూడాను. సో అందుకే నేను మీతో షేర్ చేయట్లేదండి. అంతకు మించి అయితే ఏం లేదనమాట. ఏది ఉన్నా కానీ ఫస్ట్ నేను మీతోనే షేర్ చేస్తూ ఉంటాను కదా. సో మీరు దాని గురించి ఏం దిగులు పెట్టుకోవద్దు. చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో కుక్కర్ చప్పుడు బాగా వినిపిస్తుంది. సో ఇన్స్టాగ్రామ్లో చాలామంది నన్ను ఫాలో అవుతూ ఉంటారు కదా, మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉంటారు. దాంట్లో కూడా చాలామంది చెప్పారు, అక్క అప్పుడే వద్దులేండి లెక్క, మీరు ఎన్నో మంత్లో ఉన్నారు ఏంటని చెప్పకండి, ఎందుకు తర్వాత ఇంకొన్ని నాలుగు లాగిన తర్వాత చెప్పండి అని అన్నారనమాట. సో అందుకే నేను కూడా అందరు చెప్పింది ఒకసారి అన్నా వినాలి కదా అని చెప్పి నేనైతే పెద్దగా విన్నాను. సో ఈ ఒక్క విషయంలో మాత్రం వింటానన్నమాట, ఎందుకంటే ఇది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి నేను షేర్ చేస్తాను మీతో తప్పకుండా. కళ్ళు బాగా పీక్కపోయాయి కదా, బాగానే తింటున్నాను, మరి ఎందుకు పీక్కపోతున్నాయో. సో కొంచెం నీర్సం అదంతా కూడా కొంచెం పర్లేదు, కళ్ళు మాత్రం బాగా పీక్కపోయినట్టు అయితే అనిపిస్తున్నాయండి. పింపుల్స్ బాగా వచ్చేస్తున్నాయి అన్నమాట, ఇందాక కూడా చెప్పాను కదా థియేటర్కి వెళ్ళేటప్పుడు కూడా పింపుల్స్ చాలా బాగా వచ్చేస్తున్నాయండి అని చెప్పి, చాలా వచ్చేస్తున్నాయి. సో నేనైతే ఫేస్కి ఏమీ అప్లై చేయట్లేదు, కనీసం ఫేస్కి మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేయట్లేదు అన్నమాట. సో అది నా చిన్న చిన్న కోరికలన్నీ కూడా మా వారు తీరుస్తూ ఉంటారు. ఇందాక కూడా వెళ్ళేటప్పుడు సోడా చూసారు కదా, సోడా తాగాలనిపించింది సోడా తాగాను. నెక్స్ట్ జున్ను తినాలనిపించింది జున్ను, సినిమాకి వెళ్ళాలనిపించింది అని చెప్పి సినిమాకి. అంటే ఎంతసేపు వస్తుందిరా నాయన, అసలుకి కాసేపు వచ్చింది, ఎంతసేపు వస్తుంది చూడండి, ఆ విజిల్ దొంగమొక్కంది మళ్ళీ వచ్చేటట్టుంది. సో చిన్న చిన్న కోరికలన్నీ నావో నా కడుపులో బిడ్డవో కానీ, సో మా వారు అవన్నీ కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. సో అదండి, బ్లాగ్ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా, షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ అండి, చెక్ ఇట్, బాయ్ బాయ్.